मुख्य अतिथु विशिष्ट अतिथु आत्मीय अतिथु उत्तम उपाध्याय पुरस्कार ग्रहीतलु मी अंदरी करकमलालतो ज्योति प्रजलनु चेवल्सिंदिगा कोरुकुंटुन्नामु ई ज्योति प्रकाष्ट कार्यक्रमान्नि सुसंपन्नं चेयडानिकि वेलुगु पंचुकोवाल्सिंदिगा संप्रार्थन दीपं ज्योति परब्रह्मं दीप लक्ष्मी नमोस्तुते तेलंगाणा बीसी जागृति आध्वर्यंलो ई विशिष्टमैन कार्यक्रमानिकि विचेसिनटुवंटि अतिथुलकु मुख्य अतिथुलकु बीसी नायकुलकु అందరికీ పేరు పేరున స్వాగతం, శుభ స్వాగతం, మంగళ స్వాగతం. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయిన తర్వాత వారు వారి స్థానంలో ఆశీనులు కావాల్సిందిగా ఆత్మీయ అతిథిగా వచ్చినటువంటి మరి మహిళలకు ఎక్కడ కష్టాలుంటే తను ముందుంటా అని చెప్పేసేటువంటి మరి అతి సునీల గారిని కూడా ఈ సందర్భంగా వారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బీసీ కుల సంఘాలకు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి అఖండ ప్రయత్నం చేస్తూ అనునిత్యం బీసీ సమస్యలపై పోరాటం చేస్తూ తన శ్వాస తన ధ్యాస తన గుండె చప్పుడు నిరంతరం బీసీ వాదాన్ని వినిపించాలని తన తాపత్రయం మంచిర్యాలలో బీసీ శాసనసభ్యుణ్ణి గెలిపించాలని అఖండ కృషివరుడు తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర శ్రీనివాస గారిని కూడా వేదిక మీద రావడానికి కోరుచున్నాం. అలాగే మన ఆత్మీయ అతిథి సమాజ సేవలో నిరంతర కృషి చేయగలరు. నిత్యం ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఫీజులు కట్టలేనటువంటి స్టూడెంట్లకు కూడా సమస్యలపై స్పందించు ప్రజల సమస్యలపై పరిష్కరించే దిశగా పయనిస్తున్న సంఘ సేవకులు, సీనియర్ బీసీ నాయకులు, గౌరవనీయులు స్నేహితుల మనసులను గారిని గౌరవంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత పర్యావరణవేత్త కవి కళాకారులు వెల్లు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు బీసీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జ్యూరీ మెంబర్ గా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ గుండీ రోహేశ్వరరావు గారిని కూడా గౌరవంగా గౌరవనీయులకి ఐకమత్యంతో ముందుకు తీసుకుపోవడం, స్కూల్లో ఏమన్నా మౌలిక సదుపాయాలు లేకపోతే వారే సొంతంగా ఖర్చు పెట్టడం, ఎవరన్నా విద్యార్థులు వారికి ఏమన్నా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే వారిని కాపాడేటువంటిది, వాళ్ళను ఆర్థికంగా సాయం చేసి ముందుకు తీసుకుపోతున్నటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నటువంటి మీ ఉపాధ్యాయులను ఈనాడు తెలంగాణ బీసీ జాగృతి గుర్తించి వీరు నిజమైన నీతిగా నిజాయితీగా ఉపాధ్యాయ వృత్తికి సరైన సన్మార్గంగా పిల్లలకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఫలానా వాళ్ళను మనం గుర్తించి మనం వారిని సత్కరించాలని ఒక మంచి నిర్ణయం. దాంట్లో చాలామంది విషయాలలో చర్చకు వచ్చినప్పటికీ మీరు కరెక్ట్ సూటబుల్ ఈ ఇయర్కు అనేటువంటిది ఈనాడు నిర్ణయం తీసుకున్నందుకు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రామప్రకాశ్ అన్న గారికి, ఎవరైతే కమిటీ సభ్యులందరూ కూర్చుండి ఈ పేర్లను సెలెక్ట్ చేశారో వారికి ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ మీద ఇంకా బాధ్యత పెరుగుతుంది. వాళ్ళ ఇంతమంది
బీసీ తర్వాత మిగతా అనగారిన వారందరం మీ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఈ పిల్లలను మంచి ఉత్తమ పౌరులుగా రేపు దేశానికి ఒక మంచి ఆనిముత్యాలుగా ఇచ్చేటువంటి బాధ్యత ఇంకా ఇప్పటికే తీసుకున్నారు ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకొని వారిని ఒక మంచి మార్గ నిర్దేశకంగా తయారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అదే విధంగా ఈనాడు టీచర్స్ డే సందర్భంగా మీ టీచర్స్ అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలా ఇంకా శక్తినివ్వాలా ఇంకా పిల్లలకు ఎక్కువ మేధస్సును తయారు చేసే విధంగా మీరు మీకు ఆ శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ గురువులకు చెప్పే అంత వల్లం కాదు ఎవరు చెప్పినా అర్థమైందో కాదు వాళ్ళ మెదళ్లకు చేరుతుందో లేదో కానీ గురువు చెప్తేనే ఏ అంశం చెప్పినా వాళ్ళ మెదళ్ళలో కూర్చుంటుంది విద్యార్థులకు కాబట్టి మరి భోజనం బీసీలం వెనుకబడ్డ వాళ్ళం ఇవన్నిటికీ కారణమైనటువంటి మేధస్సును పంచే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు విద్యార్థులకు మరి రాజ్యాధికారం పోరాటం చేసినటువంటి సర్వాయ్ పాపన గౌడ్కు చరిత్రను అప్పుడప్పుడు వీలైనప్పుడు విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేస్తారని మనవి చేస్తా ఉన్నాం ఛత్రపతి శివాజీ ఏ విధంగా పోరాటం చేసిండో మన భవిష్యత్ ఐక్యత కోసం మన రాజ్యాధికారం కోసం అని చెప్పేసి వాళ్ళకు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది చెప్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను సావిత్రిబాయి పోలే మహాత్మా జ్యోతిరావు పోలే ఏదైతే ఉందో వాళ్ళ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం యావత్ ప్రపంచం వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి అంటున్నాం సందర్భం వచ్చినప్పుడల్లా ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ ఒక అంశాన్ని ప్రభుత్వానికి విన్నవించే విధంగా మీకు మనవి చేస్తున్నాను విన్నవించాలని చెప్పేసి గురువుల రుణం తీర్చుకోవడం ఎవరి సాధ్యం కాదు గురువులకు కృతజ్ఞతలు ఉంటాం అందరం కాబట్టి మనకు సమాజానికి విద్య నేర్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న రావడానికి మేధావులైనటువంటి ఉరువారులందరినీ కూడా మరొకసారి నేను విన్నపం చేస్తా ఉన్నాను సందర్భం అనుగుణంగా ఈ అంశాన్ని విద్యార్థులకు చెప్పడంతో పాటు గవర్నమెంట్ కూడా రీచ్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మరొకసారి విన్నపించుకుంటున్నాను ఏదైతే రాజ్యాధికారం కోసం బీసీ సంఘాలన్నీ కూడా బీసీ కుల సంఘాలన్నీ కూడా చేస్తున్నాయో అసలు ఇవన్నీ ఏంటిది ఏంది అనేది ఏదైనా క్యూస్ పోటీ లాగనో లేకపోతే కాంపిటీషన్ లాగనో వాళ్ళ మెదడు చేరేటట్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ మొత్తం సమాజ వ్యవస్థలో ఏం నడుస్తుందన్నది కొంత ఏదైనా ప్రయత్నాత్మక మేము ఆలోచన చేస్తే గవర్నమెంట్లో జాబ్లో ఉన్నారు కాబట్టి మీరు అది చేయలేనటువంటిది ఏదైనా ఉంటే మాకు కొంత గైడ్ చేయండి మీ ఆర్గనైజేషన్ నుంచి చేసి ఇక్కడికి ఇచ్చేసినట్టు పెద్దలందరికీ ఏ కార్యక్రమం తీసుకున్నా నా విన్నటువంటి నన్ను నడిపిస్తున్నటువంటి తెలంగాణ బీసీ జాగృతి జిల్లా టౌన్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అంశాలు చెప్పినామో పెద్దలు దాన్ని కొంత మనసులో పెట్టి ఆచరించే విధంగా మాకు అవకాశం కల్పించే విధంగా అమ్మకు అమ్మ గురువు నాన్నగారు నాన్న గురువు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో నాకు పాఠాలు గుణపాఠాలు నేర్పిన గురువులందరికీ కల వచ్చి నమస్కరిస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమంలో ఎంతో చక్కగా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి బీసీ పెద్దలందరికీ నాయకులందరికీ నమస్కారం చేస్తూ ఒకసారి ఒక నినాదాన్ని నేను అంటాను, దయచేసి వీలైతే రిపీట్ చేయండి. బీసీల ఐక్యత అంటే వదిలాలి, బీసీల ఐక్యత వదిలాలి, బీసీల రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం రావాలి, బీసీల రాజ్యాధికారం రావాలి. సావిత్రిబాయి పూలేకి అంటే జయండి, సావిత్రిబాయి పూలేకి ధన్యవాదాలు వేసుకుంటూ సభాధ్యక్షులుగా ఉన్నటువంటి నా ప్రియతమ తెలంగాణ బీసీ జిల్లా అధ్యక్షుడు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు, సంఘసేవకులు, ఉత్సాహవంతుడు, వైస్ చైర్పర్సన్ కానీ జనరల్ పర్సన్ గా నేను వారిని గుర్తిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ యువర్ వెల్కమ్ కమింగ్ ముఖేష్ గౌడ్ గారు. అక్కయ్య 30 సంవత్సరాల అనుబంధం అలిపరి కానీ ఒక మహిళగా ఒక మహిళా శక్తిగా మనందరికి పొందుతున్నటువంటి అతి సరదా గారికి నమస్కారం. అలాగే ఇద్దరు పిల్లలు అవసరం లేదు మంచి పనులు చేసడానికి ఎప్పుడు రెడీ ఉంటానని పిల్ల మసం గారికి కార్యక్రమాన్ని చక్కని చేసినటువంటి తమ్ముడు, సమాజంలో సేవకు నిత్యం వెలుగుతూ ప్రకాశిస్తున్నటువంటి నా ప్రియతమ రామ్ ప్రకాష్కు అభినందనలు. అలాగే కార్యక్రమంలో
ఇంత ఉత్సాహం కలిగినటువంటి కేంద్ర మహాత్మా గారికి, అలాగే బీసీ నాయకులు సదానందం గారికి, లక్ష్మణ్ గారికి, ఇందాక మాట్లాడిన రవీందర్ గారికి, మిత్రులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వర్ణిస్తున్నటువంటి గౌరవనీయులు, సన్మాన గ్రహీతలు, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు, గ్రేటర్ ఆఫీసర్ హెడ్మాస్టర్ పనిచేసినటువంటి గణపతి హనుమాన్ గారి కార్యక్రమం రావడం, జిల్లా హెడ్మాస్టర్ అందరూ వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను, వారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు. అలాగే అచ్చెన్నమేడం గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, వారికి స్వాగతం. అలాగే నా మిత్రుడు, నా కొలీగ్ ఆట అంటే నేను ముందు అని చెప్పేసి అని మొన్న వజ్రోత్సవాల్లో ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి మిత్రుడు, నా సహచరుడు పెన్ని రాజయ్య గారికి నమస్కారం, స్వాగతం. అలాగే లావణ్య మేడం, అలాగే పాఠశాల విద్యార్థుల సంఖ్యను పెంచడానికి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేసేసి తాండ్రి మండలం ఆదర్శంగా పాఠశాలలో ఒక మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు ఉన్నటువంటి రజిత మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమంలో మన రమేష్ అన్న, మా రిటైర్డ్ టీచర్, కొలిగే మా సోదరుతో సమానమైన రమేష్ గారికి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సమయం నేనైతే చూపించే మొత్తంలో నేనైతే తల్లి వేలు నా గురువులు, తల్లి వేలు నా సమాజం, తల్లి వేలు నా బీసీ బిడ్డలు అని చెప్పేసి వెనుకబడ్డ వాళ్ళం కాదు, వెనుక పడ్డ వాళ్ళం కాదు, వెనుక పడేసిన వాళ్ళం అనేటువంటి భావధార మన బిడ్డలో. ఇవాళ ఇందాక మిత్రులు మాట్లాడుతున్నట్టుగా రాష్ట్రపతి స్థాయిలో పద్మశ్రీ అవార్డు పొందాలనే కారణం ఇప్పటి నుంచి మనం కృషి చేయాలి. వారికి ఆ మహాన్ భావులకు అవార్డు వస్తే ప్రపంచంలో దేశాలందరి గురించి నేను భావిస్తున్నాను. అలాగే ఈ దీపం ఎలా వెలిగేది, ఈరోజు టీచర్స్ డే సందర్భంగా గురువులందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా సంవత్సరానికి ఒకరోజు సత్కరించుకునే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి జ్యోతిబాబుని, సర్వపల్లి రాధాకృష్ణ గారిని పురస్కరించుకొని చేసుకున్న ఈ కార్యక్రమానికి నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గురువులు ఎక్కడో ఒక ఆడ ఉండి మనకు నచ్చుకోతారేమో అనుకుంటారు, కానీ గురువుల గుండెల్లో మనం ఉంటాము, మన గుండెల్లో గురువులు ఉంటారు. ఏ వయసు వచ్చినా కానీ ఆ గురువు కనబడగానే, మనకు చెప్పిన గురువు అనే కాదు, ఏ గురువు అయినా మనకు గురువే అనే ఉద్దేశంతో తలవంచి నమస్కారం చేసుకున్న తెలంగాణ సంస్కృతి మనది. అదేవిధంగా ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన హరికృష్ణ నాన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానిలో భాగంగా మమ్మల్ని కూడా ఇందులో పాల్గొనే విధంగా చేసినందుకు నిజంగా వారికి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అన్న, బీసీలంతా ఒకటే, కులాలు ఎన్నైనా బీసీలందరూ ఒకటే అన్న ఒక నిర్ణయంతో మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏ కులం ఉన్నా మా కులం పడవచ్చు, ఇంట్లో పడవచ్చు అనుకోకుండా మనమంతా ఒక కులం, బీసీ కులం. ఇది మనం ఒక దేవుగా తీసుకొని ముందుకెళ్ళాలి. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటాం. ఎందుకంటే కొద్ది కొద్దిగా ఉన్న వాళ్ళే ఎగిరేది, ఇంతమంది ఉన్న మనం వాళ్ళకి అయ్యా పాంచినట్టు అది ఆ సంస్కృతి పొడగొట్టినప్పుడు మనం కరెక్ట్గా మనం బీసీ ఇవాళ నిర్వహించాలంటే, మన బీసీ బిడ్డల మన పేరు తెలుసుకోవాలనుకుంటే కులంతో సంబంధం లేదు, మనం బీసీ బిడ్డలం, ఏ కులం మన బీసీ నినాదంతో మనం అంతా కూడా ఐకమత్యంగా ఏదైనా సాధించుకుంటాం. ఏదైనా పిలిచి జీవించినంత సేపే అది తెలుసుకుంటే తెలుస్తుంది మనం ఐదమైన, కానీ పిలిచినప్పుడు అమ్మో అందులో ఏమో ఉందని అది మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు గురువులను సత్కరించినట్టే మనం రేపు బీసీ సంఘాలు అన్నింటినీ కూడా సత్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈరోజు మన గురువుగా వచ్చినటువంటి మన అందరినీ కూడా మనం ప్రేమగా అభినందించుకోవాలి, సత్కరించుకోవాలి. వారు చేసినటువంటి చెప్పినటువంటి మన విద్యనే ఈరోజు ఈ కుర్చీలలో కూర్చునే విధంగా మనకి ఎదుగుదల చేసింది. ప్రతి విద్యార్థి కూడా ముందుకెళ్ళాలనే ఆలోచనే గురువుల్లో ఉంటుంది. ఎప్పుడు కూడా గురువులు తప్పు చేయదు, ఎందుకంటే ఆ పిల్లగారు చదివేయాలి, ఈ పిల్లగారు ఉండేయాలని అనుకోరు. అందరూ నా బిడ్డలే అనుకొని ఆ గురువులు నడిపిస్తున్నారు, వాళ్ళ జీవితాలని చూసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క గురువు కూడా వారి మనసును ఖచ్చితంగా చాలా చక్కని కార్యక్రమాన్ని వాళ్ళ బీసీ జాగృతి తీసుకున్నది. గతంలో కూడా బీసీ జాగృతి చాలా చక్కని కార్యక్రమాలని ఈ పట్టణంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో చాలా అన్ని విషయాలలో అన్ని ఆగ్రహం అన్ని సంబంధించిన విషయాల పట్ల మంచి స్పందన ఇస్తూ బీసీలందరినీ కూడా ఏకం చేస్తూ సమాజాన్ని జాగృతం చేసే విషయంలో
వాళ్ళ నరేంద్ర సింగ్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కని కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా మేము పార్టీలకు అతీతంగా ఇక్కడ వచ్చి మాట్లాడటము, మేము మీతోటి అందరం కలిసి ఇక్కడ ఒకరికొకరు జాగ్రత్తలు చేసి జరిగి అందరం కూడా అన్ని అభిప్రాయాలు పంచుకోవడానికి ఒక మంచి వేదికగా ఇవాళ బీసీ జాగృతి అనేది పనిచేస్తా ఉన్నది కంచాల జిల్లా కేంద్రంలో. నిజంగా ఇది అభినందనీయం. ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం అనగానే సర్వపల్లి రాధాకృష్ణన్ వారి పేరు వస్తుంది. వారు గురువు, వారు ఉపాధ్యాయులు కాబట్టి, వారు రాష్ట్రపతి కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని, అంటే వారు మీ పేరు మీద మీ జన్మదిన సందర్భంగా ఏమైనా చేయాలని చెప్పి ఆ రోజులు అడిగిర్రు కాబట్టి నా జన్మదిన సందర్భంగా దీన్ని చేయాలని చెప్పి ఆయన కోరడము, అప్పుడు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ దీన్ని చేయడము, ఇది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వాళ్ళు ఏదంటే చేస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద ఏదంటే చేస్తారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులు కాబట్టి వారి పేరు వచ్చింది. కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ కంటే ముందు కూడా ఈ భారతదేశంలో స్వాతంత్రం రాక పూర్వము 1830 ఆ ప్రాంతంలోనే ఇప్పుడు మనం జ్యోతి వెలిగించినాం ఆ తల్లికి, జ్యోతిరావు పుల్లే, సావిత్రిబాయి పుల్లే వీరిద్దరు కూడా ఈ భారతదేశ సమాజానికి చదువులు చెప్పినటువంటి దంపతులు, ఆది దంపతులు. వాళ్ళు ఉపాధ్యాయ వృత్తికే ఆది ఉపాధ్యాయులు. వాళ్ళని ఇవాళ మొత్తం భారత సమాజం విస్మరించిపోయింది, అది బాధాకరం అనిపిస్తూ ఉంది. ఉపాధ్యాయులు ఉండగానే సర్వపల్లి రాధాకృష్ణ, సర్వపల్లి రాధాకృష్ణన్ గౌరవించాలి. ఒక రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, ఉపాధ్యాయుడిగా ఖచ్చితంగా గౌరవిస్తాం అదంతలేదు. కానీ ఇది విమర్శ, నా ఆత్మవిమర్శ. నేను దయచేసి ఎవరు కూడా దిగ్గలి చెడర్థాలు తీయకుండా, అంటే మన వాళ్ళని మనం గౌరవించుకునే స్థితిలో మనం లేము. ఎవరు ఏ సమాజం కోసమైతే ఆ పుణ్య దంపతులు పనిచేసిండ్రు, సావిత్రిబాయి పుల్లే, జ్యోతిరావు పుల్లే, ఆ పుణ్య దంపతులు సర్వము త్యాగం చేసి పిల్లలను కూడా కనకుండా, పిల్లలం కంటే స్వాతంతో మీ సమాజానికి వెనుకబడిన తరగతులకు మేము విద్యను బోధించలేము, అట్టడు వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకు మేము న్యాయం చేయలేము, బాలికలకు ఆ రోజుల్లో చదువులేనటువంటి సందర్భంలో, చదువు చెప్పనటువంటి సమాజంలో మేము చదువు చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భం, ఎన్నో సేవా కార్యక్రమాలు, పళ్ళు అమ్ముకునే తోటమాలింపులు అక్కడి నుంచి వచ్చినటువంటి జ్యోతిరావు పుల్లే, మొత్తం ఇవాళ భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి దంపతులుగా ఇవాళ చరిత్రలో వెళ్తారు. ఇవాళ ఇంతకుముందు సార్ మాట్లాడుతారు రమేష్ సార్ అనుకుంటున్నటువంటి సందర్భంలో కనీసం మౌలిక సదుపాయాలు లేనటువంటి పాఠశాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నడిపిస్తారు. గత 20 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో, దేశం మొత్తం కూడా కేవలం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసినట్టయితే గత 20 సంవత్సరాల నుంచి పథకం ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే ఇవాళ గవర్నమెంట్ పాఠశాలలో చదివేవారు, విద్యకు దూరమైనటువంటి వాళ్ళు, ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి వాళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెనుకబడిన తరగతుల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ నిమ్న జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ వాళ్ళే గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. వాళ్ళకు అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు కల్పించి వాళ్ళకు ఉన్నత విద్యను ఇచ్చినట్టయితే ఈ దేశంలో మా యొక్క పునాదులు కదిలిపోతాయన్న ఆలోచనతో ఒక పథకం ప్రకారంగా పాలకులు చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వ పాఠశాలన్నీ మొత్తానికి మొత్తం విధ్వంసం చేసే దిశగా ఇవాళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇది ప్రధాన కారణం. ఇవన్నీ ఆయా రాజకీయ పార్టీలు చర్చ జరగాలి. ఇవాళ చర్చ జరుగుతుంది దయచేసి. వీళ్ళ పాఠశాలలో చదువు చెప్తున్న టీచర్ల పిల్లలు ఎందుకు చదువుతలేరు అని క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు తప్ప పాఠశాలలో మౌలిక వసతులు ఎందుకు లేవు అనేటువంటి దిశగా ఎవరు కూడా మాట్లాడుతుంది. అది దురదృష్టం. గత 20 ఏళ్ల కిందట ఇప్పుడు ఛాయలు అవుతుంటే నేను అవసరం పెట్టినట్టు గౌరవం సందర్భం అది. ఆ పంతులంతా కూడా 20 ఏళ్ల కిందట చెప్పినటువంటి ఉపాధ్యాయులు. అప్పుడు ప్రైవేటేషన్ లేదు, ఎవరు చదివినా అదే గవర్నమెంట్ కడ దాదాపు అందరం గవర్నమెంట్ స్కూళ్ళనే చదివాం. కానీ ఇవాళ ప్రైవేటేషన్ వచ్చింది. ఇవాళ ఉపాధ్యాయ వృత్తి ఎట్లయిందంటే జీతం తీసుకుంటున్నా, జీతంకు కూలి పని చేస్తున్నా. ఇవాళ ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ డీమ్డ్ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ల పరిస్థితి కూడా ఒక పాఠశాల ఒక విద్యార్థికి చదువు చెప్తున్నటువంటి వ్యక్తి మాకు వేతనానికి వచ్చి ఒక కూలీలాగా పనిచేసిపోతుంది తప్ప ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రైవేటైజేషన్, ఈ విద్యను ప్రైవేట్ పరం చేసిన సందర్భంగానే ఇవాళ గురువులకు తగినటువంటి ప్రాధాన్యత గౌరవం దక్కడలేదు అనేది నా భావన. గతంలో ఉన్నటువంటి గురువుకు ఉన్నటువంటి స్థానము ఇవాళ గత 20-25 ఏళ్ల నుంచి ఆ గురు స్థానాన్ని కోల్పోతుంది. దానికి కారణం అంతా కూడా ఆయా రాజకీయ పార్టీలది. అది నా పార్టీ అని ఈ పార్టీ అని కాదు, ఇక్కడ ఉన్నటువంటి బాలకులు, రాజకీయ పార్టీలు అందరికీ తప్పే. ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, అందరూ ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి వచ్చినాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే, ప్రభుత్వ యూనివర్సిటీలకు వెళ్ళి చదివించిన వాళ్ళే. ఇవాళ మరి ఇవాళ బాలు చదివినటువంటి పాఠశాలలను కూడా ఇవాళ మనము వదిలిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది, వాటిని విధ్వంసం చేసే పరిస్థితి ఉన్నది. మొత్తం ప్రైవేటేషన్ వైపు తీసుకుపోతున్నారు ఇవాళ విద్యా వ్యవస్థను అంతా కూడా.
దీన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఇవాళ సమాజం మీద ఉన్నది, ఉపాధ్యాయుల మీద ఉన్నది, ఇవాళ విద్యార్థుల మీద ఉన్నది, తల్లిదండ్రుల మీద ఉన్నది, ఇవాళ ప్రజా మొత్తం వ్యవస్థ మీద ఉన్నది. కాబట్టి ఇవన్నింటినీ కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మనం అందరినీ కూడా మననం చేసుకుని ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ కాలేజీలని, ప్రభుత్వ యూనివర్సిటీలని అన్నింటినీ కూడా బతికించుకునే దిశగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. అందులో ప్రధానంగా ఎందుకు చేయాలి అని అంటే అందులో అందులో చదివేటువంటి విద్యార్థులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కాబట్టి పంచ జ్ఞానేంద్రియాల తర్వాత ఆరవ జ్ఞానేంద్రియమే గురువులండి. గురువులు మనల్ని మకరందాన్ని అందించే వాళ్ళే గురువులు. గురువులు మనలోని తెలుగు మనలోని చీకటిని తొలగించి మనల్ని తెలుగులోనికి నడిపించే వాళ్ళే గురువులు. మనల్ని పుస్తకాల్లోని పాఠాల్లోని చెప్పడమే కాకుండా మనకు జీవిత పాఠాలను నేర్పించే వారే సద్గురువులు. అలాంటి సద్గురువులను సత్కరించుకునే ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బీసీ అధ్యక్షులు నరెల్ల శ్రీనివాస్ గారికి ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజుకు విశిష్ట అతిథిగా వీచేసినటువంటి ముఖేష్ గౌడ్ గారికి నా యొక్క అభినందనలు, అలాగే అతి సరోజ అక్కకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నిజంగా గురువులను సత్కరించుకోవడం మన యొక్క అదృష్టం అండి. ముందుగా గురువు శిష్యుడు ఎదురైనప్పుడు గురువులకే నమస్కరిస్తాను అని చెప్పారు కబీర్ దాస్ గారు. అంటే గురువులు మనం ఎంత రాజులుగా ఎదిగినా, ఒక దేవతామూర్తులుగా ఎదిగినా, ఒక కలెక్టర్ ఐఏఎస్ ఏవి అయినా కూడా మనకు గురువు దగ్గర మనం శిష్యులమే, వారికి మనం నమస్కరించాల్సిందే. అంతటి గొప్ప స్థానం ఉంది గురువులకండి. గురువుల కోసం చెప్పాలంటే రూపాయి కంటే రూపం గొప్పది, వేల కంటే వినయం గొప్పది, లక్షల కంటే లక్షణం గొప్పది, కోట్ల కంటే కోట్ల రూపాయల విలువ చేసేటువంటి గురువులు అంత గొప్ప స్థానం అండి. మనం ఎంత గురువులైనప్పటికీ మనం విద్యార్థి జీవితం కూడా అంతకంటే గొప్పది. మనం నిరంతరము విద్యార్థిగానే ఉండాలి, విద్యార్థిగానే జీవించాలి. ఈరోజు మనం గురువుల దినోత్సవం రాధాకృష్ణ గారిని ఎలాగైతే మనం సత్కరించుకుంటున్నామో, మహిళలుగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మనం సావిత్రీదేవి పూలే గారిని కూడా మనం సత్కరించుకోవాలండి. ఒక మహిళగా తను చేసిన కృషి చాలా చాలా గొప్పది. సావిత్రీదేవి పూలే కోసం చెప్పాలి అని అంటే మనం ఎంత చెప్పినా తక్కువే అండి. తన కోసం చిన్న కవిత. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళు ప్రజల గుండెల్లో వారు అమర జీవులు. కుల మతాలకు అతీతం వారు కోరిన సమాజం, కష్టాల కడలిలో సాగెను వారి విద్యాభ్యాసం. బాలికల పాఠశాలకు వారు చుట్టే శ్రీకారం, కల్పించే నిమ్న జాతులలో వారు ప్రవేశం. బురద జల్లెను వారిపై ఓర్వలేని అగ్రహారం, అయినా అదరక బెదరక సాగే వారి సంస్కారం. అగ్రగ ఆధిపత్యాన్ని ప్రశ్నించే యుగలం, వితంతు వివాహాలపై వారు తెచ్చే చైతన్యం. బాల్య హత్య ప్రతిబంధక గృహ సాహితం, అందించే వితంతు గర్భిణీలకు వారు ఆవాసం. పిల్లలు లేని ఆదర్శ దాంపత్య ద్వయం, బ్రాహ్మణ వితంతు పుత్రిని చేసుకునే వారు స్వంతం. అనారోగ్యంతో తన భర్త దూరం చేసిన భర్త చితికి తాను నిప్పంటించే కొడుకునై, సత్య శోధన సమాజ బాధ్యతను చేపట్టి ప్రేగు వ్యాధి గ్రస్తుల సేవల్లో చనిపోయను సాధ్వీమన్. తన పేరిట వెలిసే తపాలా పిల్లలు ముద్రించే కేంద్రం, తన పేరిట వెలిసే పుణ్య విశ్వవిద్యాలయం, పూలే దంపతుల దాంపత్యం ప్రజల గుండెల్లో వారు చిరస్మరణీయం. పూలే గారు ఎంతో గొప్ప వ్యక్తులండి. సావిత్రిబాయి పూలే కోసం చెప్పాలంటే తనను మనము తన యొక్క లక్షణాలను మనం అలవర్చుకొని ప్రతి మహిళ కూడా ముందుకెళ్తే ఇంకో ఎంతో మంది వ్యక్తులను మనం ఉన్నతులుగా తీర్చిదిద్దవచ్చు. సావిత్రిబాయి పూలేని కూడా మనం ఉపాధ్యాయుల దినోత్సవంలో చోటు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా నరెల్ల శ్రీనివాస్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీసీ నాయకులు కోసరి రవీందర్ గారిని
ఈ సందర్భంగా వేదిక వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ప్రజల గుండెలలో మరి దూసుకుపోతున్నటువంటి యువ నాయకుడు నరేట్ల శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు, సీనియర్ బీజేపీ నాయకులు మధుసూదన్ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పడం ఇబ్బంది అవుతుంది. మరి ఈనాడు గురువులను ఈ విధంగా చిన్న ఇన్సిడెంట్ ని మీకు చెప్పదలుచుకున్నా. ఒక హోటల్లో నేను టీ తాగుతున్నా, నాకు చిన్నప్పుడు చదువు చెప్పినటువంటి గురువు గారు మంచిర్యాలకు వచ్చారు. ఆయన సమోసా తిని టీ తాగుతుండ్రు. ఆయన టీ తాగేంత వరకు నేను సారథి నాది రెండు పిల్లలు ఇచ్చేసి వచ్చి పక్కకు నిల్చున్నా. సార్ వెళ్ళి బిల్లియడానికి వెళ్తే, లేదు సార్ మీ పిల్ల సార్ ఇచ్చిండ్రు అని చెప్పారు. నా పిల్ల ఎవరు ఇచ్చిండ్రు అని ఆయన కంగారు పడ్డాడు. వచ్చిన తర్వాత ఆ సార్ ఇచ్చిండ్రు అని చెప్పారు. మీరు నేను అప్పుడు సార్కు పాదాయి వందనం చేసినాను. సార్ నేను మీ స్టూడెంట్ని సార్, సో అండ్ సో పర్సన్ సార్, ఇలా మా నాన్నగారు పెరిగిందంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దగ్గరికి తీసుకొని గౌరవించుకొని, అంటే తన బిడ్డల్ని ఏ విధంగా చాలా రోజుల తర్వాత కలిస్తే కౌగులించుకుంటారు ఆ విధంగా కౌగులించుకొని అంటే చాలా ఆనందపడ్డాడు సార్. ఇక్కడ మలయశ్రీ అని మలయ సార్ ఉన్నారు, వారిని కూడా మేము వెళ్ళి కలుస్తా అంటాం. సార్ కూడా చాలా ఆనందపడతారు. గురువులు మన నుంచి ఏం వీళ్ళు కాపోళ్ళు, వాళ్ళు పెరుకోళ్ళు, వీళ్ళు గౌన్లాళ్ళు, వీళ్ళు గాన్వాళ్ళు, వాళ్ళు షాలోళ్ళు, ఇలా ఇక్కడ వచ్చిపోయింది. చాలా మటుకి పిల్లలు దొరకక కూడా ఇబ్బంది పడతారు. ఈ పోలీసులన్నింటినీ ఒకటే కులంగా తెలుస్తారు. రాబోయే రోజులల్లో ఇలాంటి పరిణామాలు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. వాస్తవం చెప్తున్నాను, ఇప్పుడు వైశ్యాసులలో కూడా పిల్లలు దొరకక మన బీసీ పిల్లల్ని చేసుకుంటారు ఉల్టా కట్నాలు ఇచ్చేసి. అయితే గురువులకు కూడా ఒక చిన్న నా సలహా అని అనుకోండి. మరి ఇంత సంతోషకరమైన విషయంలో మరి రవీంద్రనాథ్ ఒక చిన్న మాట మాట్లాడి బాధ పెడతాడేమో అని అనుకోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే మార్పు అనేది ఎక్కడో ఒక చోట నుంచే వస్తుంది. వాస్తవమైన విషయం, గతంలో తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, కానీ కొంచెం ముందడుగు వేయాలని వేయగానే అంటే ఆనాడు నాకు చెన్నారెడ్డి గారి పీరియడ్లో ఆ పరిస్థితులు వేరు, మొన్న తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి పరిస్థితి వేరు. ఎవరో ఒకరు ముందుకొచ్చి అడిగేయంగానే ప్రజలందరూ కూడా సహకరించారు, తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరించారు, ఏ ఒక్కరు సహకరించకుండా లేరు. అయితే ఆనాడు జేఏసీ ఏర్పడ్డది. జేఏసీ ఏర్పడితే అక్కడ ధర్నా చౌక్ ఏదైతే ఉందో, మా నాయకులు బెల్లంకొండ మురళీధర్ గారు, మా నాయకులు ముఖేష్ గౌడ్ గారు, మేమంతా కూడా ధర్నా చౌక్ను కట్టినటువంటిది మేమే, మా నాయకులు ఆధ్వర్యంలోనే కట్టాం. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర పార్టీ అని జేఏసీ నుంచి బహిష్కరించినా కూడా ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా కరుడుగట్టినటువంటి కార్యకర్త. అయితే జై తెలంగాణ అని ఉన్నారు, అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అలాంటి జనరేషన్ ఇవాళ బీసీలలో ఉన్నది. కాబట్టి బీసీలందరూ కూడా ఐకమత్యంగా వస్తే ఇప్పుడు శ్రీనివాస్ గారు కోరుకున్నట్టు మనం తప్పకుండా మనం అనుకున్నటువంటి నాయకుడిని సాధించుకుంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం వేస్తూ, ముఖ్యంగా మార్పు అనేది మీ టీచర్ల దగ్గర నుంచే రావాలి. సార్ అమ్మలు సార్ నాది ఒక రిక్వెస్ట్, చాలా మంది టీచర్లు ప్రభుత్వ స్కూళ్ళల్లో వెళ్ళి పనిచేసి ఇతర పిల్లలకు బోధిస్తారు, కానీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తారు. ఇది ఈ విషయంలో నాకు కొంచెం బాధగా ఉంది. దీని గురించి కూడా పెద్దలు ఎవరన్నా మాట్లాడేటప్పుడు మాట్లాడితే నాకు వినాలని ఉంది. ఈరోజు చాలా గొప్ప విషయం, ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం, అదేవిధంగా పూలే గారి కూడా ఈ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె
చాలా మందికి విద్యను అందించింది. కాబట్టి మరి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయుడిగా ఉండి అధ్యాపకుడిగా ఉండి రాష్ట్రపతి అయినటువంటి సందర్భంలో అక్కడ టీచర్లు అందరూ సన్మానించడానికి వెళ్తారనమాట. అక్కడ ఉన్న సందర్భంలో వెళ్తారు. వెళ్తే నాకెందుకు సన్మానము, నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను, అంధకారాన్ని తొలగించి జ్ఞానం జ్యోతిని వెలిగించేటువంటి ఉపాధ్యాయ వృత్తి కాబట్టి ఉపాధ్యాయులు అందరినీ సన్మానించండి. ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో, ప్రతి మండలంలో, ప్రతి రాష్ట్రంలో, తర్వాత జాతీయ స్థాయిలో, దేశంలో కూడా సన్మానం చేసినట్లయితే నేను చాలా ఆనందపడతానని చెప్పి చూడటం కూడా ఆ ఉద్దేశంతో ఇది ఉపాధ్యాయ దినోత్సవంగా మారింది. దాన్ని నడుపుతున్నాం. మరి ఇంత గొప్ప విషయం ఏంటంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక సందర్భంలో ఒక పాఠశాలలో ఒక తను పనిచేసి బదిలీపై వెళ్తున్న సందర్భంలో ఆయన భార్య అతని తర్వాత ఆయన సామాన్ అంతా కూడా ఇంకొక ప్రాంతానికి అమ్మాయితో మాట్లాడితే ఏమని తెలుసా, రాత్రి మా నాన్నగారు తాగొచ్చి మా అమ్మని కొట్టారండి, ఈ నేను రాత్రి చదవలేదండి అని చెప్పింది. మరి భోజనం చేసేవాన్నాను, అసలు వంట కూడా చేయలేదండి, తినలేదండి అని చెప్పింది. అప్పుడు జేబులో ఉన్న 50 రూపాయలు ఇచ్చేసి మీరు ఏదైనా కొనుక్కొని వచ్చి ఇంటికి వెళ్ళి వంట చేసుకుని తిని రామ్మా అని చెప్పిన. అంటే ఆ సైకాలజీ కావాలి టీచర్కి. అంటే ఆ విద్యార్థి యొక్క అవస్థ ఏమిటి, ఆ విద్యార్థి ఎందుకు చదువుతుంది, అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యార్థులు పైకి వస్తారు. మరి నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా మంది మరి మా గొప్పతనమో లేకుంటే వారి యొక్క గొప్పతనమో, అంటే ప్రతి విద్యార్థి కూడా బాగా కష్టపడితేనే పైకి వస్తాడు. ఒక టీచర్తో కాదు, అటు సమాజము, ఇటు తల్లిదండ్రి, అటు ఉపాధ్యాయుడు, ఇటు విద్యార్థి, నలుగురు కష్టపడితేనే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చాలా మంది నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు డిఎస్పి ర్యాంకుల్లో, ఎస్ఐ ర్యాంకుల్లో, తర్వాత ఉపాధ్యాయులుగా, తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారు కలిసినప్పుడు ఎంత ఆనందం వేస్తుంది అంటే చాలా ఆనందం వేస్తుంది. కాబట్టి ఆ పిల్లల్ని చూస్తుంటే అలాంటి ఆనందం ఉపాధ్యాయుడికి కలుగుతుంది. ఇంకా వేరే ఆస్తులు ఏముండవండి, టీచర్ రిటైర్ అంటే అయిన తర్వాత కూడా ఒక ఇల్లు కొనుక్కోవడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగానే ఆడపిల్లలు ఉంటే పెళ్లి చేయడం కూడా కష్టంగా ఉంటుంది, కానీ ఆ తృప్తి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తి అంత పవిత్రమైంది. ఆ ఉపాధ్యాయ వృత్తిలో మనం చాలా ఆనందపడతాం. మనం రిటైర్ అయిన తర్వాత కూడా పిల్లలు కనబడుతుంటే ఎవరికి నమస్కారం చేయరు, కానీ ఆ టీచర్ మాత్రం నమస్కారం, అదే గొప్పది. కాబట్టి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆలోచన విధానంగా ఈ ఉపాధ్యాయులందరూ సన్మానించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం అంతా, దేశమంతా కూడా సన్మానం చేస్తున్నారు. ఆ విధంగా మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కృషి వల్లనే ఇది జరిగిందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం కొంత సమయం లేడైనప్పటికీ కూడా దాదాపు ఒక 2 రోజుల నుంచి వారు కష్టపడి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ముందుకు వచ్చినటువంటి మా యొక్క తెలంగాణ బీసీ జాగృతి టీం ప్రధాన కార్యదర్శి మరి దర్శటి లక్ష్మణ్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి దర్శటి లక్ష్మణ్ గారిని సొంతమందికి రాసిగా కూర్చున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఇంత చక్కగా నిర్వహించడానికి ముందుగా తెలంగాణ బీసీ జాగృతి పట్టణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, పట్టణ యువజన అధ్యక్షుడు మాచర్ల సహానందం, పట్టణ కోశాధికారి సల్ల విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు బోయిన హరికృష్ణ, బిట్రగుంట రాంబాబు, గంధశ్రీ తిరుపతి, ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఉపాధ్యాయులను గౌరవంగా సత్కరించుకునే అవకాశాన్ని ఇచ్చిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు మనందరి కరతాళ ధ్వనితో ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం పలుకుదాం. గౌరవ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు శ్రీ గర్షగుప్తి హనుమాన్ గారు, గెస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల మంచిర్యాల వారిని గౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ ఒకసారి మీరు పరిచయం చేసుకొని మీ స్థానంలో మీరు ఆశీర్వాదం కావచ్చు. అలాగే గౌరవ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు శ్రీమతి శ్రీ నుమ్ముల అర్చన, ప్రధాన ఉపాధ్యాయులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రిపన్పల్లి మండల గంగపల్లి వారిని గౌరవంగా వేదికలను అలంకరించడం కోరుతున్నాం. ఒకసారి మనం గౌరవ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు రేణి రాజయ్య గారు ఎన్పిహెచ్ పాఠశాల మంచిర్యాల వారిని గౌరవంగా వేడుకలకి వారిని అందరినీ కర్తారతులతో స్వాగతం పలుకుదాం. అలాగే గౌరవ ఉత్తమ ఉపాధ్యాయురాలు శ్రీమతి శ్రీ బి రజిత గారు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అశోక్ నగర్
తాను వారిని కూడా గౌరవంగా వేదించడానికి అందరి కర్తల పుట్టి వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే గౌరవ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు శ్రీమతి శ్రీ మారం లావణ్య గారు ఉపాధ్యాయురాలు కృష్ణమూరు ఉన్నత పాఠశాల మంచుల వారికి గౌరవంగా వేదికకి మనందరి కర్తల పిల్లలతోటి స్వాగతం పలుకుదాం. అలాగే గౌరవ ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు భూపతి రమేష్ గారు రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ జెంపిహెచ్ఎస్ పాఠశాల మంచిర్యాల వారిని గౌరవంగా వేడుకని మా అందరి కర్తల పిల్లలతోటి స్వాగతాన్ని పలుకుదాం. ఇప్పుడు మనందరం జ్యోతి ప్రసన్న కార్యక్రమం ఉంటుంది, దానికి ముందు మరి మనకు అరుణ గారిని కూడా ఈ సందర్భంగా మరి గౌరవనీయులు మన అరుణ గారిని కూడా దేవుడిని కోరుచున్నాం. వేదిక పైన నేను మంత్లీ హై స్కూల్ నుంచి మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ రావడం జరిగింది. నేను ఫిజికల్ డైరెక్టర్ పనిచేస్తున్నాను. ఈ తెలంగాణ జాగృతి పట్టణ మంచిర్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఉన్నతమైన గౌరవాన్ని దక్కేలా చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను భావిస్తే, సమాజంలో మనందరికీ తెలుసు చాలా అసమానతలు ఉన్నాయి, నేటికి చాలా అసమానతలు ఉన్నాయి. ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ అంటారు. అంటే భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో మాత్రమే రూపుదిద్దుకోబడతాయి. అంటే భారత భావి పౌరులను అందించే కేంద్రాలు పాఠశాలలు. మరి అలాంటి కేంద్రాలు ఈరోజు చిన్న చూపు చూడబడతా ఉన్నాయి. ప్రభుత్వ కేంద్రాలు పాఠశాలలు అంటే అనకొర వసతులైతేనేమి, ఉపాధ్యాయులు సక్రమంగా లేకపోవడం అయితేనేమి, ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉపాధ్యాయులు వారి బోధన కొనసాగిస్తా ఉన్నారు. ఉపాధ్యాయురాలు మన యూనివర్సిటీ వాసి మరి వారు ఒక చిన్న కవితతోటి మొదలుపెట్టాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. అంత మంచి అని ప్రమోషన్ కూడా తీసుకోలేదు. 26 సంవత్సరాలు ఇప్పుడు నా సర్వీస్. అయితే అసలు ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయురందరికి ఇప్పుడు నాకు చెప్పిన నా గురువులకు వందనం చెప్పడం నాకు చాలా అవసరం. ఎందుకంటే ఈ స్థాయిలో నిలబెట్టింది తల్లి తండ్రి కంటారు పోషిస్తారు, కానీ ఈ విధమైన మంచి బుద్ధులు నేర్పేది కేవలం ఉపాధ్యాయులే. అయితే మొదటగా నాకు నేర్పిన నా గురువులకు వందనం పాదాభివందనాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ స్కూల్ లో పనిచేస్తూ తన పిల్లల్ని ఒక అద్భుతంగా విద్యావేత్తలు తయారు చేసినటువంటి ఒక గొప్ప మహిళ నిజంగా రియలీ గ్రేట్ కంగ్రాచులేషన్. చాలా ఒక అద్భుతమైన చెప్పచ్చు. వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా వాళ్ళను చాలా చిన్న వయసు నుంచి తను ఒకటే కష్టపడి పిల్లల్ని మంచి చదువులను విద్యాభ్యులు నేర్పిస్తున్నటువంటి వ్యక్తి, ఒకప్పుడు తను కూడా శిశుమంత్రి స్కూల్ లో టీచర్ గా చేసినటువంటి వ్యక్తి, ద గ్రేట్ కంగ్రాచులేషన్ అమ్మా.